హృదయేశ్వరా, నీ కొరకు ఎంతకాలము పరితపించుతుంది. కన్నీళ్లచే తడసిన నా తలగడను ప్రశ్నించు. నీ తూర్పుచే వాడిన పువ్వుల నడుము రాజకుమారి. ఇందిరా, ఈ బొమ్మకు ప్రాణము వచ్చినదే. ఇందిరా, ఇందిరా. లలనామణి, నేను ప్రతిమను కాను. మరి ఎవరు? దేవదూతను. ఇక్కడ ఉండిన బొమ్మ ఏది? వెనుకనున్నది. ఈ బొమ్మకును మీకును రూపభేదమేమీ కాన్పించలేదు. మీరెవ్వరు? నిక్కవముగ దేవదూతవేనా లేక నిజగేశ్వరులా? నిర్భాగ్యుడను నేను. ఇందిరా, ఇందిరా. వలదు, ఒక రహస్యము మాట్లాడవలయం. నిన్నేళ్ళ దేవతలు పంపిరి. నీ రూపలావణ్య సౌశీల్యములు జగద్విదితములగుట వలన ఇంద్రాగ్నియమువరుణులు నిన్ను వరించుటకు స్వయముగా వచ్చి ఉన్నారు. తమలో ఒకరిని వరింపవలయునని నా ముఖమున ప్రార్థించుతున్నారు. ఇది ఏమి వింత? దిక్పాలకులకు మానవకాంత వరణార్హమగునా? నాపోటి మానవుని వరించుట కన్నా సర్వశక్తి సంపన్నులకు దిక్పాలకులను వరించటం మేలు గదా. మీరు నిషధేశ్వరులు కారు. నన్ను మోసగించుటకు నా హృదయేశ్వరుని రూపముతో వచ్చిన దిక్పాలుడవు. కాకున్నా నా సర్వస్వము, నా దైవము, నా ప్రాణేశ్వరుడు ఇచ్చి నైత్యమున పొడిగట్టునా. ఇచ్చి కఠోర హృదయుడు నలుడు కాకున్నా మరి ఎవరుగనుండును? ఏమి ప్రత్యుత్తరము? దిక్కతులు పూజ్యులు, పితృసములు, వారికి నా వందన శతము.